సంతానం కలగాలన్నా మాంగళ్య దోషం పోవాలన్నా అరటి చెట్టును పూజించాలి. సీతారాములు కూడా అరటి పూజ చేశారట. దేవతల కొలు ఉండే వృక్షాలలో అరటి చెట్టు కూడా ఒకటి. అరటి చెట్టును పూజించడం ద్వారా విశిష్ట ఫలాలు లభిస్తాయి. ఒక మంచి రోజు చూసుకుని ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పెరటిలో ఉన్న అరటి చెట్టును కానీ లేక ముందుగా తెచ్చిపెట్టుకున్న అరటి పిలకను కానీ పూజా మంత్రంలో ఉంచి పూజిస్తే సంతానం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. అరటి కాండానికి పసుపు కుంకుమలతో పుష్పాలతో చక్కగా అలంకరించి దీపారాధన చేయడం ద్వారా సంతానం ప్రాప్తిస్తుంది. దీపారాధనకు అనంతరం పెసరపప్పు, బెల్లం, తులసి దళాలను నైవేద్యంగా సమర్పించుకోవాలి. మధ్యాహ్నం పూట 5 ముత్తయిదులకు భోజనం పెట్టి వారికి దక్షిణ తాంబూలాదులు, 5 అరటి పండ్లను వాయనంగా ఇవ్వాలి. ఈ పూజ చేసేవారు సాయంత్రం చంద్రుడిని దర్శించుకున్న తర్వాతే భోజనం చేయాలి. ఈ అరటి పూజను చేసిన వారికి సంతానం కలగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు, ఈత బాధలు కూడా తొలగిపోతాయట. ముఖ్యంగా అత్తింటి కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. అరటి చెట్టును గురువుకు ప్రత్యేకంగా భావిస్తారు. దేవగురువు అయిన బృహస్పతికి అరటి చెట్టు సమానం అంటారు. అలాగే విష్ణువు కూడా అరటి చెట్టు ప్రీతికరమని, గురువారం పూట అరటి చెట్టును పూజించే వారికి విష్ణుదేవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా జ్యోతిష్యం ప్రకారం అరటి చెట్టు మాంగళ్య దోషాలను నివృత్తి చేస్తుంది. సంవత్సరాల పాటు సంతానం కలిగిన దంపతులకు అరటి పూజ ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.